టీనేజ్ కుర్రాడు రితేష్ అగర్వాల్ ఓయో రూమ్స్ యొక్క ఫౌండర్, అంతేకాకుండా సీఈఓ. వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రాండ్ మరియు ఆన్లైన్లో నెట్వర్క్ హోటళ్ళు, ఆఫ్లైన్లో హోటల్స్ మొత్తం ప్రస్తుత విలువ $400 బిలియన్ పైగా ఉన్నాయి. ఓయో రూమ్స్ కంపెనీ థింకింగ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ అనే కాకుండా తమ కస్టమర్స్కి చక్కని, ఇంకా ఎంతో చౌకైన, సమర్థవంతమైన, ప్రామాణికమైన బడ్జెట్ గదులను ఇవ్వగలిగింది. ఒక విధంగా చెప్పాలంటే రితేష్ తన కామన్ మ్యాన్ లక్షణాలతో పొడవుగా, సన్నగా, అంతేకాకుండా అతని స్క్రాఫీ లుక్ గుంపులో కొనుగొనడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే తన కళ నెరవేరడానికి రోజుకి 16 గంటలు కష్టపడేవాడు రితేష్. ఒక పెద్ద కంపెనీ ఎస్టాబ్లిష్ చేసి దాని జర్నీ ద్వారా ఈరోజు మనం ఓయో రూమ్స్ రితేష్ అగర్వాల్ వెనుక ఉన్న ఈ మాస్టర్ మైండ్ సక్సెస్ స్టోరీ గురించి మాట్లాడుతున్నాం. రితేష్ ఒరిస్సాలోని ఒక వ్యాపార కుటుంబంలో జన్మించాడు. అతను పెరుగుతున్న రోజుల్లో రాయగడలో ఒరిస్సాలోని సేక్రెడ్ హార్ట్ స్కూల్లో చదివాడు. చదవడం అనేది రితేష్కి ఒక సరదా. ఇక నేర్చుకోవడం అంటే ఆహా, అతని మార్గాలు ఇతర పిల్లలు నేర్చుకోవాలి అని అంటే అసాధారణమైనవిగా ఉండేవి. అతని సరదా అంశాలు కంప్యూటర్తో చుట్టుముట్టడం, వాటిలో తప్పులు చేయడానికి, ఆ తప్పుల నుంచి అవకాశాలను కనుగొనడానికి తీవ్రంగా ప్రయత్నించడం, ఇదంతా అతను కొత్త కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఎంతగానో ఉపయోగపడ్డాయి అని అంటాడు. తర్వాత రితేష్ ఆలోచనలు ప్రారంభమైన సాఫ్ట్వేర్పై ఆసక్తిని పెంచాయి. దాని గురించి మరింత తెలుసుకోవడానికి ఇంకా ఇంట్రెస్ట్ పెంచుకున్నాడు. కోడింగ్ గురించి మరింత తెలుసుకోవడంతో తనకింకా ఇంట్రెస్ట్ పెరుగుతూనే వచ్చింది. ప్రోగ్రామింగ్ బాగా తెలుసుకోవడం కోసం తన ఎల్డర్ బ్రదర్స్ దగ్గర పుస్తకాలు కొన్నాడు. బేసిక్ కోడింగ్ అండ్ పాస్కల్ వంటి కొన్ని ప్రాథమిక భాషల్ని స్కూల్లోనే నేర్చుకున్నాడు రితేష్. ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే గూగుల్ నుండి నేర్చుకునేవాడు. ఆసక్తికరంగా రితేష్ కేవలం 8 సంవత్సరాల వయసులో కోడింగ్ ప్రారంభించాడు. అందువల్ల సాఫ్ట్వేర్ అతని మొదటి జీవితంగా మారింది. అతను 10వ తరగతికి వచ్చే సమయానికి రితేష్ మైండ్లో కోడింగ్ ఒక స్థాయికి తీసుకుని వెళ్ళాలి అని తన మనసులో ఏర్పరచుకున్నాడు. తర్వాత 2011లో రితేష్ ఢిల్లీకి వెళ్ళాడు. తన ఓన్గా ఏమైనా ప్రారంభించాలనే బలమైన ఉద్దేశంతో ఉండేవాడు. అంతేకాకుండా అదే సమయంలో పై చదువుల కోసం US వెళ్ళడానికి కూడా సిద్ధమయ్యాడు. SATకి ప్రిపేర్ అయ్యాడు. కానీ అదృష్టమో దురదృష్టమో SATలో సీట్ రాలేదు. కానీ ఆ టైంలో అతను ఎంటర్ప్రెన్యూర్షిప్, స్టార్టప్ వ్యాపారాలు, మరీ ముఖ్యంగా Airbnb గురించి చదవడం తప్ప ఏమీ చేయలేదు. రితేష్ తరువాత ఇండియన్ బిజినెస్ స్కూల్లో లండన్ యూనివర్సిటీ స్కోర్లలో చేరాడు. కానీ చేరిన 3 రోజుల తర్వాత అతను తన వెంచర్ను ప్రారంభించాలనే కోరికని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. దానికోసం అతను ప్రాజెక్టులో పనిచేయడానికి 8 రోజులు సెలవు తీసుకున్నాడు. ఆ తర్వాత రితేష్ మళ్ళీ తిరిగి వెళ్ళలేదు. భారతదేశంలోని బడ్జెట్ హోటల్స్ బడ్జెట్ ప్రయాణికుడి యొక్క మినిమం అవసరాలను కూడా తీర్చలేకపోతున్నాయి. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని రితేష్ భావించాడు. దీనికి ప్రారంభంగా తన మొదటి వెంచర్ను 2012లో ప్రారంభించాడు. దానిని ఒరావెల్ స్టేస్ అని పేరు పెట్టాడు. ఇదే సమయంలో వెంచర్ నర్సరీ నుండి 30 లక్షల నిధులను పొందాడు. ఆ ఫండింగ్ కంపెనీకి యాక్సిలరేటర్గా మారింది. దీనివల్ల తన జేబుల్లో తగినంత డబ్బుతో స్టార్టప్లను పోషించడానికి స్టోరీ ఇన్వెస్టర్ల సమూహాన్ని తీసుకొచ్చింది. రితేష్కి న్యూ ఫండ్ రావడంతో మరింత ఆసక్తితో పనిచేయడం ప్రారంభించాడు. అదే సమయంలో రితేష్ 20 ఏళ్లలోపు విద్యార్థుల కోసం ప్రపంచ పోటీలో థీల్ ఫెలోషిప్ కాంటెస్ట్లో తన ఆలోచనను ముందుంచాడు. ఆ కాంటెస్ట్ లిస్ట్లో 10 విజేతలలో చేరగలిగాడు. పేపాల్ సహ వ్యవస్థాపకుడు మరియు ఫేస్బుక్లో ప్రారంభ పెట్టుబడిదారుడు పీటల్ థీల్ నుండి $100,000 అందుకున్నాడు. తనకి ఏ ఐడియా వచ్చినా రితేష్ చాలా కష్టంగా పనిచేయడం మొదలుపెట్టేవాడు. కానీ వ్యాపార నమూనా పైకి రావడం కనిపించడం లేదు. రితేష్ వచ్చిన ప్రతి ప్రాబ్లమ్ని, విషయాల్ని పరిష్కరించేవాడు. కానీ కంపెనీలో మాత్రం గ్రోత్ కనపడలేదు. చివరికి రితేష్కి కో ఫౌండర్ మనీష్ సింహాఫ్ గురుగా ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు కొన్ని నెలల తర్వాత మనీష్ సంస్థను విడిచిపెట్టి వెళ్లవలసి వచ్చింది. ఇదంతా చూసిన రితేష్ థింకింగ్ మోడ్లోకి వెళ్ళాడు. తర్వాత రితేష్కి అర్థమైంది ఏంటంటే ప్రయాణం చేసేటప్పుడు చాలామందికి పెద్ద ప్రాబ్లం మంచి అఫోర్డబుల్ ప్రైసెస్లో, ముఖ్యంగా అందుబాటులో ఉన్న హోటల్ని కొనుగొనడం అని గ్రహించాడు. కానీ మనలో చాలామంది ఎప్పట్లాగే సమానంగా పనికిరాని సిబ్బంది, బాగోలేని ఆహారాన్ని కలిగి ఉన్న హోటల్స్లో ఉండడానికి తప్ప వేరే మార్గం ఉండేది కాదు. దీన్ని అవకాశంగా తీసుకుని రితేష్ యాత్రికులకి అన్ని మంచి ప్లేసెస్ గురించి ఒకే ప్లాట్ఫామ్లో క్రియేట్ చేయాలి, దీనితో పాటు ఒక సోషల్ కమ్యూనిటీ ఏర్పాటు చేయాలి అనుకున్నాడు, చేశాడు. ఇంకా చివరి ప్రయత్నంగా రితేష్ తన ప్రస్తుత బిజినెస్ మోడల్ని ట్వీట్ చేశాడు. 2013లో అతను ఒరావెల్ కంపెనీని ఓయో రూమ్స్గా ప్రారంభించాడు. ఓయో అనే పేరుకి అర్థం ఆన్ యువర్ ఓన్. రితేష్కి ఓయోను భారతదేశం యొక్క వరల్డ్స్ లార్జెస్ట్ చైన్గా, చీప్ బడ్జెట్కి దొరికే రూమ్స్ని ప్రొవైడ్ చేసే కంపెనీగా సృష్టించాలి అనే ఆలోచన తప్ప ఇంకొకటి లేదు. తరువాత ఈ యువ కెరటానికి 2014లో ఓయో కంపెనీ వల్ల 14 కోట్ల లైట్ స్పీడ్ వెంచర్ భాగస్వాములు,
డిఎస్జి వినియోగదారుల భాగస్వాములు వీళ్ల అగ్రిమెంట్స్ కుదిరాయి. ప్రీమనీ వాల్యుయేషన్ ప్రకారం 4 కోట్లు వసూలు చేసింది. రితేష్ను మరింతగా ప్రేరేపించిన విషయం ఏంటంటే కంపెనీ నెలకు 1 కోటికి పైగా స్థూల బుకింగ్ సాధించింది. అప్పటి నుండి ఓయో రూమ్స్ అనేవి భారతదేశంలో ఒక అద్భుతమైన బ్రాండ్, బడ్జెట్ హోటళ్లలో మొట్టమొదటిది, సాంకేతిక ఆధారిత నెట్వర్క్గా నిలిచింది. అంతేకాకుండా ఓయో రూమ్స్ సర్వీస్ని ఢిల్లీ, బెంగళూరు, ముంబై మరియు హైదరాబాద్ వంటి ప్రధాన నగరాలకు విస్తరించి తన ఉనికిని విస్తృతంగా చాటుకున్నాడు రితేష్. ఇప్పుడు ఓయో రూమ్స్ యొక్క ఆండ్రాయిడ్ యాప్ గూగుల్ ప్లేస్టోర్లో 5 మిలియన్ డౌన్లోడ్లు ఉన్నాయి. ఎక్సలెంట్ రేటింగ్ ఉన్న లోకల్ మరియు ట్రావెల్ కేటగిరీలో 3 ప్లేసెస్లో ఓయో కూడా ఉంది. పెద్ద కలలు కనడమే కాకుండా పెద్దదిగా సాధించడానికి ఒక దూరదృష్టి ఉంచుకున్న అరుదైన వ్యక్తి రితేష్. అతని సక్సెస్ స్టోరీ ఎంతోమంది యూత్ బ్రెయిన్లో అలా నిలిచిపోయింది. పెద్ద కలలను ఎలా నిర్మించాలి, మనం జీవితంలో విజయం ఎలా సాధించగలం అని అనుకునే వారికి సరైన ఉదాహరణ రితేష్ అగర్వాల్ యొక్క జర్నీ. నిజంగా అద్భుతమైనది. అతను తన కెరీర్లో మరింతగా రాణించాలని కోరుకుంటూ ఓయో రూమ్స్ని గ్లోబల్ బ్రాండ్గా చేస్తాడని మేము ఆశిస్తున్నాం. ఇలాంటి గొప్ప వాళ్ళ బయోగ్రఫీ తెలుసుకోవాలంటే మా తెలుగు ఇన్స్పిరేషనల్ హబ్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మా సోషల్ మీడియా పేజెస్ని కూడా ఫాలో అవ్వండి. ఆ లింక్స్ కింద డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.